అత్యాధునిక టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ ఎయిర్‌పోర్ట్ లో పవన్ కళ్యాణ్ దిగాడు అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కి భారీ స్వాగతం తోటి సెంట్రల్ జైలుకి వస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాము ఇప్పుడే లోకేష్ లోకేష్ తో పాటు బాలకృష్ణ కూడా సెంట్రల్ జైలుకి చేరుకున్నారు మరి అదే మనం చూస్తున్నాం అంటే ఏపీ 39C S0393 వాహనంలో ఇటు లోకేష్ బాలకృష్ణ అయితే వస్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అంతా ఉన్నారు బాలకృష్ణ సైడ్లో కూర్చున్నారు బాలకృష్ణ పక్కనే నారా లోకేష్ కూడా కూర్చున్న పరిస్థితి మరి వీళ్ళు ఎందుకంటే ములాఖాత్ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు ముగ్గురు కలిసి వెళ్తారంటే ఇక్కడ కాస్త వెయిట్ చేసే పరిస్థితి అయితే బాలకృష్ణకి దాంతోపాటు లోకేష్కి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైనా ములాఖాత్ సమయం 40 మినిట్స్ 45 మినిట్స్ ఉంటుందంటూ కూడా సమాచారం వస్తుంది 45 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ తోటి ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఇక స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ బుచ్చే చౌదరి కూడా ఇప్పటికే చేరుకొని ఉన్నారు మనం ఏదైతే ఆ గేట్ చూస్తున్నామో ఆ గేట్కి సంబంధించి ఫస్ట్ గేట్ అదే ఇది ఈ గేట్ అయిన తర్వాత ఎందుకంటే ఎంట్రీ అంతా ఇక్కడే ఎంటర్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది ఇది దాటిన తర్వాత ఇంకొక సెంటర్ గేట్ కూడా ఉంటుంది మనం విజువల్స్లో చూస్తున్నాం పూర్తి స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అయితే వీళ్ళకున్నారు లోపలే బాలకృష్ణ కావచ్చు లోకేష్ ఉన్న పరిస్థితి మరి పోలీసులు అక్కడే ఆపి ఏదో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇటువైపుగా చూసినట్టయితే ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎందుకంటే ఇటు ఎయిర్పోర్ట్లో దిగి జనసేనాని వెంట జనసైనికులందరూ కూడా భారీ ర్యాలీతో వస్తున్నారు సెక్షన్ 144 అమల్లో ఉండడం చేత పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీ తలపెట్టకూడదని చెప్తున్న పరిస్థితిలో ఇక్కడ హై సెక్యూరిటీ అయితే సెంట్రల్ జైలు దగ్గర కేటాయించిన పరిస్థితి గతంలోనే మనం చూసాం ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో ఎందుకంటే పార్టీ కార్యాలయానికి మంగళగిరికి నేను వస్తున్నాను నన్ను ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ రోడ్డు మీద బైఠాయించడం తర్వాత వాహనం పైకి ఎక్కి కూర్చోవడం ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పోలీసులు ఇక్కడ గట్టి భద్రతా బందోబస్తు అయితే పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం పూర్తిగా పోలీసులు ఇటు హై అంటే ఇక్కడ ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టారు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదంటున్నారు వాహనాలు కూడా డైవర్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఒక సెంట్రల్ జైలు దగ్గర ఎప్పుడూ లేని ఒక హై అండ్ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎవరిని కూడా ఎందుకంటే మీడియాకు కూడా ఒక బ్లాక్ని కేటాయించిన పరిస్థితి ఇతరులు ఎవరు కూడా మీడియా బ్లాక్లోకి రాకుండా కూడా పోలీసులు ఈవెన్ ఐడి కార్డ్స్ కూడా చెక్ చేసి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో సెక్షన్ 144 అమల్లో ఉంది సభలు సమావేశాలు ర్యాలీలు ఎవరు తలపెట్టకూడదు చేయకూడదు అంటూ చెప్తున్న పరిస్థితుల్లో ఇతరులు ఎవరు కూడా అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదని ఇప్పటికే పోలీసులు హుకుం జారీ చేసిన పరిస్థితిలో ఒక టైట్ సెక్యూరిటీ జోన్లో అయితే సెంట్రల్ జైలు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇద్దరు కూడా వచ్చారు ఎందుకంటే ఇటు నర లోకేష్ నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా సెంట్రల్ జైలు ఫస్ట్ గేట్ దాటి లోపలికి వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మరి పోలీసులతో అక్కడ మాట్లాడి సంతకాలు పెట్టి అక్కడే వెయిట్ చేస్తున్నారు కొద్దిసేపట్లో జనసేనాని వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే సెంట్రల్ జైలు దగ్గర కనిపిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో విక్రమ్ సుమన్ టీవీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి We'll be right back.